వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్పై బజరంగల్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అల్కాపూరిలో శివాజీ విగ్రహాన్ని తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బజరంగల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి అద్దాలను పగలగొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బజరంగల్ కార్యకర్తలను నివారించే ప్రయత్నం చేశారు. అయితే వారు వినిపించుకోకపోవడంతో కొందరు బజరంగల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎక్కడికి వెళ్లకుండా అక్కడ పోలీసులు మోహరించారు. అయితే అనుమతి లేకుండా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోనే తొలగించినట్టుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. కొండ మున్సిపాలిటీ పరిధిలో నిన్న ఒక అల్కాపురి ఏరియాలో అనుమతి లేకుండా స్టాచ్యూ పెట్టినందుకు గాను మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు దాన్ని రిమూవ్ చేసినారు. దాని గురించి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ అందులో భాగంగా కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆఫీస్ ప్రిమిసెస్లో గ్లాసెస్ బ్రేక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నిన్న అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 16లో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడం జరిగింది. వాటిని పర్మిషన్ లేకుండా పెట్టడం జరిగిందని చెప్పేసి విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. అందుకోసం ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని తొలగించడం ఎందుకు తొలగించారని చెప్పేసి అడిగితే వాటికి పర్మిషన్ లేదు, వాటికి మీరు అప్లై చేసుకోండి, పర్మిషన్కి మేము సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి వాటి గురించి ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టారు కాబట్టి దాన్ని మనం ఈరోజు తొలగించడం జరిగింది. వాళ్ళు ఈరోజు అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు ఆ విగ్రహ ప్రతిష్టకు. దానికి సంబంధించినంతా కూడా మేము ఒక 3 డేస్లో రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ ఆఫీస్ మీద దాడి చేశారు, మీ ఎంప్లాయీస్ మీద దాడి చేశారు కదా, దాని మీద మీ పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఉందా? అవునండి, మా ఆఫీస్లో కూడా వాళ్ళు కొన్ని అద్దాలు అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వాటిపైన కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బీజేపీ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరు కలిసి చేశారు. మాకు ఆ విగ్రహ ప్రతిష్ట గురించి ముందస్తు సమాచారం ఎటువంటి సమాచారం కూడా లేదు. దానికోసమే మేము అనుమతి లేదని చెప్పేసి తొలగించడం జరిగింది. ఉన్నది అంటారు సార్? లేదండి. ఎన్ని అడుగులు విగ్రహం పెట్టారు సార్? అడుగులు 4 ఐడియాలు.